నమస్తే అండి. నమస్తే అండి. పేరండి? శంకర్ అండి. శంకర్, ఇప్పుడు భారతదేశంలో పెద్ద ఎన్నిక అనౌన్స్ అయింది, ఎంపీ ఎలక్షన్స్. ఇది మన దేశ ప్రధాని ఎందుకునే ఎన్నిక. ఎవరు ఏ పార్టీ గెలవబోతుంది, ఎవరు ప్రధానిగా అవ్వబోతున్నారు? ప్రధానమంత్రి మోడీ గారే అవుతారు అండి. మోడీ గారు అవుతారు, ఎందుకంటే ఆయన చేసిన పనులు చాలా కూడా పేద సాధ అందరికి కూడా అన్ని విధాలు కూడా చేసుకుంటూ వస్తుంది గత 10 సంవత్సరాలు బట్టి. ఆయనకే గెలుపు ఖచ్చితంగా ఉంటుందని ధీమా. ఓకే అండి, మీకు సంక్షేమ పథకాలు అందినాయండి? అంటే అందరికీ అందినాయండి, ప్రతి వారికి కూడా సంక్షేమ పథకాలు అనేవి కూడా చాలా వరకు అందరికీ అందినాయి. అన్ని పరంగా కూడా ఇప్పుడు తెలంగాణ ఏం కూడా ఆయనే ఇస్తుండు కేంద్రం నుంచి. ప్రతి వాడికి కూడా ఉచితమైన రేషన్ ఇస్తుండు. ప్రతి పట్టణానికి ప్రతి పల్లెకు కూడా అభివృద్ధి పనులు ఆయన ద్వారా జరుగుతున్నాయి అట్లా. ఓకే అండి, ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఎన్ని ఎంపీ సీట్లు గెలవబోతుంది ఈసారి బీజేపీ? ఎక్కువ శాతం గెలవబోతున్నాయి. అంటే నెంబర్ 17 స్థానాలు ఎన్ని గెలవబోతున్నాయి ఇక్కడ? ఒక 10 గెలుతాయండి. 10 గెలుతాయి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో ఉన్నాం. ఇక్కడ పార్లమెంట్ సెగ్మెంట్ వచ్చేసరికి 7 అసెంబ్లీలు వచ్చేసరికి కాంగ్రెస్ ఉంది. ఇక్కడ సిట్టింగ్ వచ్చేసరికి నామా నాగేశ్వర గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోదరావు గారు ఉన్నారు. ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉందండి? తాండ్రా వినోదరావు గారు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఎందుకండి? ఎందుకంటే ఆయన బీజేపీ అట్లా ఉంది, బీజేపీకి అట్లా ఉంది కేంద్రంలో కానీ రాష్ట్రం. ఈసారి మాత్రానికైతే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈసారి తెలంగాణలో బీజేపీ ఎక్కువ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. రామ మందిర్ వచ్చింది, అందరికీ మార్పు వచ్చింది, బీజేపీ రావాలని అందరికీ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి 100 రోజుల పరిపాలన బాగుందో ఉందండి? 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటారు? పెద్దగా ఆశాజనకం ఇంక పెద్దగా ఏమి లేదు. ఆర్ గ్యారంటీల్లో ఎన్ని వరకు ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేసి ఉంటారండి? కొంతవరకు చేసలేక అనుకున్నవి కూడా కొద్దిగా చాలా వరకు చేయలేదు. కొన్ని వాటి వరకు చేసింది, అది అన్న వాటిని నిలబెట్టుకోలేదు. చేసేవి చాలా ఉన్నాయి, ఏదో షాకులు చెప్తుండు ఇస్తామని అంతే. అది నమ్మకం అనేది లేదు ఇంకా. ఈసారి మీరైతే బీజేపీ ఇక్కడ గెలుస్తుంది అంటారు? అవును, ఖచ్చితంగా బీజేపీ వస్తుందని ధీమా ఉంది అందరికి. ఎంత మెజారిటీ వస్తుందండి వినోదరావు గారికి? మొత్తం 100,000 మెజారిటీ వస్తుంది. 100,000 మెజారిటీ. థ్యాంక్ యూ. ఓకే అండి.